ఒక రిజర్వేషన్ తొల, ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడు అయిండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రిని అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, దళితులమే కానీ, బీసీలమే కానీ, మైనారిటీలమే కానీ, 10 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ పాలన, ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి, 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నదని దీని వెనుక ఉన్న మర్మమేంది, దీని వెనుక ఉన్న కారణమేంది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంది, 400 సీట్లతోటి ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు, మనకు ఇచ్చిన రిజర్వేషన్ ని రేపు కాలరాయబోతున్నారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. 75 సంవత్సరాల రిజర్వేషన్, మనకు 1000 సంవత్సరాలు మనం అనగదొక్కిర్రు. ఈరోజు మళ్ళీ 400 సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చి ఈ 400 సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది, మన సమాజం ప్రమాదంలో పడబోతున్నది విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. మనమందరం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దళితులే కానీ, బీసీలే కానీ, ఓబీసీలే కానీ, మైనారిటీసే కానీ, ఈరోజు సమైక్యంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనపై ఉన్నది. కనుక మీ అందరితోటి కోరేది ఒక్కటే, మీరందరూ కూడా ఈరోజు మన నాయకుని ప్రసంగం గురించి వెయిట్ చేస్తున్నారు, కానీ నాది ఒక్కటే విన్నపం, మీకు దళితునిగా, ఒక శాసనసభ్యునిగా, ఒక సీనియర్ నాయకునిగా, ఒక రాజకీయవేత్త కదా, ఒక ప్రజా నాయకునిగా, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది, రిజర్వేషన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది. ఈ దేశాన్ని కాపాడింది, సామ్యవాదాన్ని తెలియజేసింది, సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నది, ప్రజాసేవలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 5 వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా పేదవాణి ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి ఒక సర్వే కావాలి, కులగణన కావాలి. అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్ కావాలి. అంగన్వాడీ టీచర్లే కానీ, హెల్పర్లే కానీ, ఆశా వర్కర్లే కానీ, వారికి 2 ఇంతల జీత భత్యాలు పెంచాలి. 30 లక్షల మంది కేంద్రంలో ఉద్యోగాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఇంక 4 సంవత్సరాలు 8 నెలలే కాదు, రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది. మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో ఖచ్చితంగా ఆ వాగ్దానం నిలబెట్టుకుంటుంది. గతంలో ఏ రకంగా అయితే మనం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలిపించారు, కానీ 10 సంవత్సరాలలో మనకు ఒరిగింది ఏమి, చేసింది ఏమి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. సాగునీరే కానీ, అభివృద్ధే కానీ, సంక్షేమమే కానీ, భద్రతనే కానీ, రాజ్యాంగ గ్యారంటీయే కానీ.